మన ఎమ్మెల్యే అభ్యర్థి రవీంద్ర కుమార్ గారు మంత్రివర్యులు శ్రీ జగదీష్ రెడ్డి గారు మస్తునాచారి ఎమ్మెల్సీ గారు మిత్రులు గుత్త అమిత్ రెడ్డి గారు బీలియా నాయక్ గారు కడారి అంజయ్ యాదవ్ గారు బడుగుల లింగయ్య యాదవ్ ఎంపీ గారు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు ఇంత భారీ సంఖ్యలో తరలి వచ్చినటువంటి దేవరకొండ నియోజకవర్గ అన్నదమ్ములకు అక్క చెల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు నేను రెండే రెండు మాటలు చెప్పాలని వచ్చాను టైం లేదు రవీంద్ర నాయక్ గారు ఉద్యమాల నుంచి వచ్చినటువంటి బిడ్డ పార్టీలో చేరిన కాని నుంచి దిండి నియోజకవర్గ పేదరికం గురించి ఇక్కడ వ్యాపారం గురించి నీళ్ళ గురించి నాకు ప్రతిరోజు కూడా చెప్తా ఉంటారు నేను మీ అందరికి మనవి చేసేది ఒకటే కాంగ్రెస్ పార్టీ నాయకులే స్టేలు తెచ్చి ఆపడం వల్ల దిండి లిఫ్ట్ ఇరిగేషన్ పథకం కొంచెం ఆలస్యం జరిగింది ఇప్పుడిప్పుడే కోర్టు చిక్కులన్నీ పోయినాయి మన కేంద్ర ప్రభుత్వం కూడా 10 సంవత్సరాల సమయం తీసుకొని మొన్న నేను చెడామడా తిట్టిన తర్వాత ఈ మధ్యనే దాన్ని ట్రిబ్యునల్ రిఫర్ చేశారు రాబోయే కొద్ది రోజులలో దిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కంప్లీట్ కాబోతా ఉంది అది అయిపోయిందంటే పాలమూరు ఎత్తిపోతలకు లింక్ ఉంది కాబట్టి అది అయిపోయిందంటే ఒక 5 రిజర్వాయర్లు ఒక బ్యారేజ్ కూడా దేవరకొండలో వస్తా ఉంది పెద్ద ఎత్తున ఆ ప్రాజెక్ట్ ఒకసారి వస్తే మీ యొక్క దరిద్రం అంతా పోతుందని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా మీ అందరినీ మనవి చేసేది ఒకటే తెలంగాణ రాకముందు పరిస్థితి ఎట్లా ఉండే ఈరోజు ఎట్లా ఉంది మీరు ఆలోచన చేయాలని కోరుతా ఉన్నా కరెంటు బాధలు పోయినాయి మంచినీళ్ళ బాధలు పోయినాయి సాగునీళ్ళ బాధలు తీర్చుకుంటా ఉన్నాం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం గిరిజన బిడ్డల గురించి ఆనాడు ఎంత పోరాటం చేసినా ఒక్క తండాన్ని కూడా గ్రామ పంచాయతీ చేయమంటే చేయలే మనం ఇవాళ అన్ని తండాలు గ్రామ పంచాయతీ చేసుకున్నాం మా తండాలో మా రాజ్యం అనే నినాదాన్ని నిజం చేసుకున్నామని మనవి చేస్తా ఉన్నాను 10% రిజర్వేషన్ కూడా గిరిజన బిడ్డల కోసం మనం ఇంప్లిమెంట్ చేసుకుంటా ఉన్నాం ఇది వెనుకబడిన ప్రాంతం కాబట్టి నాకు కూడా ప్రత్యేకమైన దృష్టి ఉంది మంచి నాయకుడు యువకుడు రవీంద్ర కుమార్ గారు చాలా చక్కటి ఎమ్మెల్యే మీకు ఉన్నారు ఆయన ఎవరిని ఏ రకమైన బాధ పెట్టే వ్యక్తి కాదు చాలా చక్కటి నాయకుడు కాబట్టి దయచేసి గతంలో ఎట్లయితే చేసినారో అంతకన్నా డబుల్ మెజార్టీతో ఈసారి మీరు గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా దేవరకొండలో నాకు తెలిసి చరిత్రలోనే ఇదే పెద్ద మీటింగ్ అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా నేను ఇంతకుముందు వచ్చినా కూడా ఇంత గొప్ప సమావేశం ఎప్పుడు జరగలేదు మిమ్మల్ని ఇంతమందిని చూస్తేనే రవీంద్ర కుమార్ దగ్గర దగ్గర 70-80 వేల మెయాటితోని గెలిచిపోయిందని నాకు అర్థమవుతా ఉంది దయచేసి అదే పద్ధతులలో మీరు వారిని గెలిపించాలని నేను కోరుతా ఉన్నా మాకు అక్కడ భాస్కర్రావు గారు కొద్దిగా టైం ఖరాబ్ చేసినారు సూర్యాపర మిర్యాలగూడలో అర్ధగంట ముందే రావాలి మేము కానీ ఆయన టైం తీసుకోవడం వల్ల హెలిప్యాడ్ దూరం పెట్టడం వల్ల మాకు ఆలస్యమైంది నేను మళ్ళీ మీ దర్శనానికి తప్పకుండా ఎన్నికల తర్వాత వస్తాను ఒక రోజంతా దేవరకొండలో ఉంటాను ఇక్కడ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా చూసుకుందాం ఆ రకంగా ఇక్కడ కొన్ని పరిశ్రమలు కూడా రావాల్సిన అవసరం ఉందని రవీంద్ర కుమార్ కోరుతా ఉన్నారు 100% నేను మీతో పాటు ఉంటానని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా వెనుకబడ్డ ప్రాంతాలు ఏ విధంగా తెలంగాణ కోసం కొట్లాడినేమో ఆ విధంగా ఇక్కడ కూడా పేదరికం పోవాలి కాబట్టి ఆ రకంగా చేసుకుందామని నేను తెలియజేస్తా ఉన్నా రైతు బంధు వద్దు అని ఒక కాంగ్రెస్ నాయకుడు కరెంటు 3 గంటలు చాలు అని ఇంకో కాంగ్రెస్ నాయకుడు మిమ్మల్ని నేను కోరేది ఒకటే పార్టీ అన్నప్పుడు 3 పార్టీలు పోటీ చేస్తే 3 నిలబడతారు వ్యక్తి ఓకే కానీ ఆ వ్యక్తి వెనక ఏ పార్టీ ఉన్నది ఆ పార్టీ చరిత్ర ఏంది వాళ్ళ దృక్పథం ఏంది ప్రజల గురించి వాళ్ళ ఆలోచన ఏంది ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నా నిన్న మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నాడు కేసీఆర్ ప్రజల డబ్బులన్నీ రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు రైతు బంధు దుబారానా కాదు కదా రైతు బంధు ఉండాల్సిందే కదా ఉండాలనే వాళ్ళంతా ఒకసారి చేయలే పట్టాల కరెంట్ 8 గంటలు ఉండాలా 24 గంటలా 24 గంటలు ఉండాలంటే ఒకసారి చేయలే పట్టాలి మనం ఇట్ట మాట్లాడుతున్నాం ఎక్కడ పోయినా వాళ్ళేమో బుద్ధి లేకుండా 3 గంటలు చాలు రైతు బంధు దుబారా
వద్దు అని చెప్తా ఉన్నారు. వాళ్ళు ఎన్నడూ కూడా పేదల కోసం పనిచేయలే, పేదలను ఓటు బ్యాంక్ వాడుకున్నారు తప్ప ఎన్నడూ చేయలే. మనం రైతు బంధు ఇచ్చి, రైతు బీమా ఇచ్చి, నీటి తీరువా తీసేసి ఉచిత కరెంట్ ఇస్తే కొద్ది కొద్దిగా నిర్ణయాల రైతు లోకం బాగుపడతా ఉంది. ఇంకా కూడా జరగాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి ఒకటే హామీ ఇస్తా ఉన్నా, మంచి వ్యక్తిని గెలిపించుకుంటే మీకు మంచి జరుగుతుంది. మన గవర్నమెంటే వస్తూ ఉంది, అందులో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు. బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని మీ ఆశీర్వచనంతో ముందుకు తీసుకొని పోదామని మనవి చేస్తూ, మీరు పెద్ద మనసుతో నన్ను క్షమించాలి. ఎందుకంటే హెలికాప్టర్ కొద్దిసేపు అయితే ఎగరదిగా, నేనంతా మళ్ళీ రోడ్డు మీద 150 కిలోమీటర్లు పోవాల్సి వస్తుంది. అందువల్ల నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని చెప్పి రవీంద్ర కుమార్ గారు చెప్తా ఉన్నారు, వారిని గెలిపియండి. ఎన్నికల తర్వాత నెల రోజుల లోపలనే జీవో ఇచ్చి దాన్ని తెచ్చే బాధ్యత నాది అని కూడా మనవి చేస్తూ, కారు గుర్తు కోటేయమని కోరుకుంటూ నేను ఇద్దర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ! కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ! ధన్యవాదాలు.